రాసిండు ఈ అన్నని మీరు ఐమాక్స్ దగ్గర చాలా సార్లు చూసి ఉండొచ్చు. ఎంతమంది చూసారు ఒకసారి రిప్లై అయ్యండి. ఈ అన్న ఇప్పుడు అద్భుతమైన పాట పాడబోతుండు. త్రిబుల్ ఆర్ టైంలో కూడా పాట పాడి ఫేమస్ అయ్యండి అన్న. సరే అన్న, ఎలాంటి పాట పాడబోతున్నారు అన్న? అవును, అయింది. సో ఎలిమినేట్ అయినందుకు ఇప్పుడు మన ప్రభాస్ మీద లోపట ప్రెజర్ తగ్గిపోతుంది. ప్రశాంత్ మీద లోపల ప్రెజర్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఆపోజిట్ లేరు కాబట్టి, ఆయన జీటెడ్ లేరు కాబట్టి. సో ఆటోమేటిక్ గా బయట జెన్యున్ ఫ్యాన్స్ కూడా ఏమైతారు తగ్గిపోతారు. ఓకే, సో ఆపోజిట్ ఒకటి గట్టిగా ఉండాలి, అది రతికే బేబీ లాంటి వాళ్ళు ఉంటేనే మంచిది. ఓకే, ఏమైతే అంటే అప్పుడు అటు తిడుతున్నప్పుడు బయట జెన్యున్ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా రైతు బిడ్డకు సపోర్ట్ చేయాలని చెప్పి జెన్యున్ పెరుగుతారు కదా. సో రైతు బిడ్డ రతిక మళ్ళీ రిపీట్ రావాలని చెప్పేసి రాసిన అనమాట. రాయండి, సూపర్ అన్న, వినిపియండి అన్న. పాయ 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 రతిక బేబీ పాయే రైతు బిడ్డకు నిర్వేకర్ వైపోతుందా, పాయ 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 రతిక బేబీ పాయే రైతు బిడ్డకు నిర్వేకర్ వైపోతుందా, పులివర్ పెరియవర్రో ప్రజలు తిట్టేది ఎవర్రో వైల్డ్ కార్డ్ ఇవ్వండ్రో వైల్డ్ బేబీని పిలవండ్రో, పాయ 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 రతిక బేబీ పాయే రైతు బిడ్డకు నిర్వేకర్ వైపోతుందా, రతిక కాదు అది రతిక అని అంటేరి ఉన్నని రోజులు రాజీరంపన పెడితే పులివర పట్ల ఉమ్మంటిరి పులిపే ఎక్కువ అంటిరి, పాయ 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 పాయే రతిక బేబీ పాయే రైతు బిడ్డకు నిద్రేకర్ వైపోతుందా, రతిక లేక రైతే చతికిల పడ్డరు రాత్రి నిద్రకు పగలు పాపకు కరవైపోతడురు, తగ్గేదేలే అన్నోడు దగ్గుడు మొదలు పెడతాడు దారి బట్టి పోతాడు, రాయ 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 రాయే రతిక బేబీ రాయే రైతును రాజును చెయ్యే వైల్డ్ కార్డు ఇప్పిస్తాం వైల్డ్ బేబీ రావే, నువ్వు దూరమైతే గాని నీ భారమేంటో మాకు తెలిసి వచ్చే నిన్ను కన్నోళ్ళకైతే దండం పెడతాం, నిన్ను బొమ్మన్న వాళ్ళనైతే పొల్లు పొల్లు తిట్టి పోతాం, రాయ 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 రాయే రతిక బేబీ రాయే రైతులు రాజును చెయ్యే వైల్డ్ కార్డు ఇప్పిస్తాం వైల్డ్ బేబీ రావే. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. రితిక బాగా ఆడుతా, శివాజన్న బాగా ఆడుతున్నాడా, వాళ్ళు గేమ్ ఆడితే దాంట్లో విన్నర్ ఎవరు అవుతున్నారు ఇది తెలుసుకోవడానికి కోసం నేను తెలుసుకుంటున్నాను అనమాట. అంటే జెన్యునిటీ తెలుస్తుంది, అందులో నెగిటివిటీ కూడా రెండు తెలుస్తుంది. సో జెన్యునిటీ రావాలంటే ఎప్పుడైనా ఒకడు మెట్టు ఎక్కాలంటే లాగేవాడు కూడా ఉండాలి. ఉన్నప్పుడే వాడి బలమేంటో తెలుస్తుంది, కాలు బట్టి లాగేవాడు ఉన్నప్పుడే వాడి బలమేంటో తెలిసి ఆటోమేటిక్గా వాడు మెట్టు ఒకటి కాదు రెండు ఎక్కాడు అనమాట. నన్ను కిందికి లాగుతున్నారు అనే ఉద్దేశంతో, ఒకటి మెట్టు కాదు పది మెట్లు ఎక్కాలనే ఉద్దేశంతో గట్టి స్ట్రాంగ్ గా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సో పల్లవి ప్రశాంత్ కు ఓటింగ్ అయితే బాగానే పెరుగుతున్నది. రితికకు అఫ్ కోర్స్ 50-50 ఉన్నారు, కొందరు రావా అని చెప్పేసి కొందరు పోయింది మంచిగానే అయింది పులివర కలిపింది, ఎంతసేపు పులివర కలుపుకునే అబ్బాయిల కోసం రావాలని చెప్పేసి నాయనకి వచ్చి మెల్లి రివ్యూ ఇస్తున్నాడు, గట్టిగా మాట్లాడుతుంది ఆపోజిట్ గా మాట్లాడుతుంది అని చెప్పేసి రావాలి. బిగ్ బాస్ బొక్కల నుంచి చూడకుండా మూసేస్తే ఆట కాస్త ఇంకా బాగుంటుంది. అది వాళ్ళ మీరు అంతా చేస్తారో బుక్కలో నుంచి చూస్తారు, మాకు చూపించండి సార్ మీరు ఏం చేస్తున్నారో మాకు చూపించండి, ఎందుకంటే జెన్యున్ ఫ్యాన్స్ మేము కదా, బిగ్ బాస్ టీఆర్పీ రేట్ పెట్టు పెరగాలన్నా మేమే కదా, మాకు చూపించండి మీరేం చూస్తున్నారని చెప్పి జెన్యున్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ రితిక ఉన్నా లేకున్నా ఒకటే అని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో లేదు ఆమె ఉండాలి తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావాలి మేము ఓటేస్తామని కొంతమంది అంటున్నారు, కొంతమంది పోతే పోయిందిలే పులివర కలిపి అనవసరంగా పల్లవి ప్రశాంత్ని మొక్కని పెట్టేలా చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఉన్నదనుకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిందనుకో మళ్ళీ అటు ఇటు కాకుండా అయితే పల్లవి ప్రశాంత్ గారు సరిగ్గా ఆడలేడు అంటున్నారు. పల్లవి ప్రశాంత్కి అయితే ఓటింగ్ బాగా పెరుగుతున్నది. సో ఫైనల్గా పల్లవి ప్రశాంత్కి ఓటేస్తున్నారు, చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో థ్యాంక్ యూ వెరీ మచ్, చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాడికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి.